ఆ రోజు అర్ధరాత్రి తన అనుచరులతో నిత్యం ఆయన కాంటాక్ట్ లో ఉండటం తాడేపల్లి ప్యాలెస్ కి కాంటాక్ట్ లో ఉండటం అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను రూపమాపటం సాక్షి టీవీలో స్క్రోలింగ్ లేయించడం గుండిపోట అని చెప్పి సిఐ శంకరయ్యని బెదిరించి 302 పెట్టించుకుండా కనీసం పోస్ట్ మార్టం కూడా ఇమిడియట్ గా పంపకుండా డాక్టర్ సునీత గారి పాపం మార్గ మధ్య నుంచి ఆవిడ డిమాండ్ చేసి పోస్ట్ మార్టం చేయించారు 174 పెట్టించి 302 పెట్టించుకుండా సిఐ శంకరయ్య మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి వ్యవహారంలో కూడా అవినాష్ రెడ్డి యొక్క పాత్ర ఇక్కడ మనం కనపడుతుంది నీకేం సంబంధం లేకపోతే శివశంకర్ రెడ్డి కోసం నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళావయ్యా సిబిఐ వాళ్ళపైన దౌర్జన్యం తెలియజేసి అవినాష్ రెడ్డి నీకు ఈ కేసుతో ఈ హత్యతో ఏమీ సంబంధం లేకపోతే నువ్వు సిబిఐ కోర్టుకు దేనికి వెళ్ళావు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రోజున సిబిఐ వాళ్ళపైన దబాయించలేదా నువ్వు బెదిరించలేదా సిబిఐ అధికారుల్ని కోర్టులో నీకేమీ సంబంధం లేకుండానే నువ్వు వెళ్ళావా కాబట్టి ఇటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అంతేకాకుండా నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి హత్య జరిగినటువంటి 15 రోజుల్లోనే హైకోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తీసుకొచ్చాడు మార్చి 32019న హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తీసుకురాలేదా వివేకానంద రెడ్డి హత్య గురించి ఎవరు మాట్లాడకూడదు పోలీసులు మాట్లాడకూడదు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది నీకు వచ్చిన ఇబ్బంది ఏంటయ్యా నీ పాత్ర లేకపోతే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నువ్వు హైకోర్టుకు వెళ్లి ఎందుకు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చావు ఎవరు దీని గురించి మాట్లాడకూడదు అని చెప్పి ఎందుకు ఆర్డర్స్ తెచ్చుకున్నావు హైకోర్టు నుంచి ఏ భయంతో నువ్వు హైకోర్టు మెట్లెక్కావా జగన్ రెడ్డి నువ్వు అంటే పోలీసులు మాట్లాడటం మొదలు పెడితే నీ ఎలక్షన్లో నీకు మైనస్ అవుద్దానా నువ్వు కొట్టేయాలనుకున్న సానుభూతి ఓట్లు నీకు రావనా సొంత చిన్నానని నీ సోదరుడికి అడ్డు తొలగించడం కోసం అతి కిరాతకంగా హత్య చేసి మళ్ళీ సానుభూతి పొంది ప్రజల దగ్గర సానుభూతి ఓట్లు పొందడం కోసం దిక్కుమాలిన డ్రామాలాడి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడతావా ఏదో భారతమ్మ గారి ఫోటో ఏదో మేము ఈ పుస్తకంలో వేసామంట చాలా అవమానించామంట ఏ ఫోటో వేసామండి నవీన్తో కలిసి ఉన్నటువంటి ఫోటో భారతి గారు ఆవిడ భర్త జగన్ రెడ్డి నవీను వీళ్ళు ముగ్గురు ఉన్నటువంటి ఫోటో వేరా నవీన్ యొక్క పాత్ర ఎప్పుడైతే బయటపడిందో మరి ఫోటో వేస్తారు కదా నవీన్ భారతి గారి వ్యక్తిగత సహాయకుడు ఆవిడతో కలిసి దిగినటువంటి ఫోటోలు వేయరా మేమైనా అసభ్యకరంగా ఏమైనా ఫోటోలు వేసామా మీలాంటి నీచమైనటువంటి సంస్కృతి మాకు లేదయా ఏవా పేరుని నాని నిన్న మహిళల గురించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని గురించి మాకు పాఠాలు చెప్తూ ఉన్నావు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఎప్పటికీ మర్చిపోలేడు మీరు మేము దేవతగా కొలిచేటటువంటి నారా భువనేశ్వరి గారి గురించి మీరు ఎన్నెన్ని మాటలు ఎవరితో మాట్లాడించారో ఎంత అసభ్యకరంగా మాట్లాడించారో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఎప్పటికీ మర్చిపోలేడు దానికి తగిన మూల్యం ప్రతి ఒక్కడు కూడా చెల్లించుకుంటాడని చెప్తా ఉన్నా వాగిన వాడి దగ్గర నుంచి వాగించిన వాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు చూస్తారు మీ కౌంట్ డౌన్ మొదలైంది మీ దగ్గర నుంచి మేము మహిళల గురించి మేము నేర్చుకోవాలా సొంత చెల్లిని తల్లిని రోడ్డును పడేసావా నువ్వు ఇంకొక చెల్లెం పాపం న్యాయం చేయి అన్నా అని చెప్పి నీ చుట్టూ తిరిగినా కూడా ఆవిడని అనరాని మాటలన్నీ ఆవిడని గెంటేశావు బయటికి నువ్వు మహిళల గురించి మీరు మహిళల గురించి మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవం గురించి మీరు మాకు పాఠాలు చెప్తారా